హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో చాలా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ రైస్ ఐటెం చూద్దాం. అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్సులు కూడా చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు 2 కప్స్ ఉడికించుకున్న బాస్మతి రైస్, పన్నీర్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, కారం, ఆయిల్. ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పన్నీర్ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని బాగా పన్నీర్ ముక్కలకు పట్టించుకోవాలి. ఇలా ముందుగానే ఉప్పు కారం పట్టించుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు చప్పగా ఉండకుండా బాగుంటాయి. ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు నానేక ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని వీటిని చిన్న మంటపై ఒక 2-3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇక్కడ పన్నీర్ ముక్కలు బాగా వేగిపోయాయి. వీటిని తీసి ప్లేట్లో పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకునేక ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా బాగా మగ్గాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ వేసుకోవాలి. వేసుకున్న ఈ కాయగూరలన్నీ కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇందులో ఈ వెజిటబుల్సే కాకుండా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. వీటిని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్కి వెజిటబుల్స్ మరీ ఓవర్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఈ వెజిటబుల్స్లో బాగా కలిసిపోయేలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం ముందుగానే పన్నీర్ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ చూసి వేసుకోండి. ఇలా కలుపుకునాక ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 కప్స్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అంతటికీ కూడా వెజిటబుల్స్ బాగా పట్టేలా కలపాలి. రైస్ కలుపుకునేటప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. రైస్ని పొడి పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకునాక ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని చిన్న మంటపై 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకునేక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా ఏదైనా మసాలా కర్రీతో అయినా రైతాతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మీ ముందుంటా బాయ్.